జ్ఞానాన్వేషణ పూర్వం ఉజ్జయిని నగరంలో శాంతభూషణుడనే గొప్ప పండితుడుండేవాడు ఆయన చదవని శాస్త్రం లేదని ఆయనకు తెలియని విషయమంటూ ఏదీ ఉండబోదని అంతా అనుకునేవారు శాంతభూషణుడి ప్రియ శిష్యులైన శాండిల్యుడికి చమనుడికి తమ గురువుగారంతటి అపారమైన పాండిత్యాన్ని ఎలా సముపార్జించారన్న సంశయం తరచూ వేధిస్తూ ఉండేది సమయం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆ విషయాన్నే తర్కిస్తూ ఉండేవాళ్లు శాండిల్యుడు ఒకనాడు చమనుడితో మన గురువుగారికి విద్య నేర్పిన బ్రహ్మ భట్టారకుడి శిష్యుడు కావడమంటే తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కన్నా దుస్సాధ్యమని లోకమంతా అనుకోవడం నువ్వు వినలేదా అని అన్నాడు వినకేం విన్నాను కాని నా అభిప్రాయంలో గురువు ఎంతటి గొప్పవాడైనా అతడొక పునాదిరాయ్ లాంటివాడు నిచ్చెనలో మొదటి మెట్టని కూడా అనుకోవచ్చు మన గురువు ఒక లక్ష తాళపత్ర గ్రంథాలు క్షుణ్ణంగా చదివి వాటిలోని సారాన్ని జీర్ణించుకున్నవారని లోక ప్రతీతి కదా అందుచేత గురువుగారు లోగడ నిర్విరామంగా సాగించి ఇప్పటికీ కొనసాగిస్తున్న గ్రంథ పఠనమే ఆయన అంతులేని పాండిత్యానికి కారణమని నా అభిప్రాయం అని చమనుడన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ తమ సందేహాల గురించి గురువుగారిని అడిగారు తన శిష్యులిద్దరూ చెప్పింది విన్న శాంత భూషణుడు మందహాసం చేసి మీకిలాంటి సందేహం కలగడం నా అదృష్టం అనుకోవాలి కాలంగానో వేదాంత శాస్త్రానికి సంబంధించిన కొన్ని సందేహాలకు ఎంత ఆలోచించినా నాకు సమాధానం దొరకడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవారు నాకు విద్య నేర్పిన గురువు బ్రహ్మ భట్టారకులొక్కరే వారిప్పుడు వృద్ధులై అనారోగ్యంగా ఉన్నారు మీ ఇద్దరు కాశీపట్టణానికి వెళ్ళి వారి దగ్గర నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకురండి ఆ తర్వాత నేను మీ సంశయం తీరుస్తాను అని కొన్ని ప్రశ్నలు పత్రం మీద రాసి వాళ్ళకిచ్చాడు శాంతభూషణుడు చెప్పిన విధంగా శిష్యులిద్దరూ కాశీపట్టణం చేరి బ్రహ్మ భట్టారకుణ్ణి కలుసుకున్నారు ఆయన శాంతభూషణుడి ప్రశ్నలు పరిశీలించి చిరునవ్వుతో లాంటి ఉద్దండ పండితుడు నాకు శిష్యుడవడం ఎంతో గర్వకారణమైన విషయం ఇలాంటి ప్రశ్నలు వేయడం అతడికి తప్ప మరొకరికి సాధ్యం కాదు ముదివగ్గునైన నాకు ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడమన్నది చాలా ప్రయాసతో కూడుకున్న పని అయినా నా శిష్యుడి జ్ఞాన వికాసానికి తోడ్పడగలిగితే నాకంతకన్నా కావాల్సింది లేదు మీరు రెండు రోజుల తర్వాత వచ్చి కనిపించండి అని శాండిల్యుణ్ణి చమనుణ్ణి పంపివేశాడు రెండు రోజుల తర్వాత వాళ్ళు బ్రహ్మ భట్టారకుణ్ణి దర్శించారు ఆయన కొన్ని తాళపత్రాలు లేఖినులు వారికిచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వల్లించసాగాడు ఆయన చెప్పింది రాసుకొని శిష్యులిద్దరూ తిరుగు ప్రయాణానికి సిద్ధమవగానే బ్రహ్మ భట్టారకుడు వాళ్లతో నాయనలారా భూషణుడి వంటి దిట్టకు శిష్యులైన మీకు నేను వివరించి చెప్పనవసరం లేదు నా సమాధానాలు చూశారు కదా మీ గురువు అడిగిన ప్రశ్నలకు సమాధానం మానవ ధర్మశాస్త్రంలో లభిస్తుంది అయితే నా సమాధానాల నుంచి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నవి అవి రసాయన శాస్త్రానికి సంబంధించినవి వాటికి సమాధానం చెప్పగలిగిన వాడు అవంతి నగరంలో ఉండే కుమ్మరి పురకాయస్థుడు మీరతన్నక్కడ కలిసి ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టినప్పుడే మీ గురువడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం లభించగలదు అని అన్నాడు శిష్యులిద్దరూ నగరం చేరి పురకాయస్థుణ్ణి కలుసుకొని సంగతి చెప్పగానే అతడు పట్టరాని సంతోషంతో ఆయన్ని గురించి కుశల ప్రశ్నలడిగి వారు నా చిన్నతనంలో తమ వీధి అరుగు మీద కూర్చొని శిష్యులకు పాఠాలు చెబుతుంటే వారు చెప్పేది ఆవగింజంత అర్థమైన నాబోటివాడికి జన్మతరిస్తుందన్న ఆశతో దూరంగా నిలబడి వింటుండేవాణ్ణి ఒక రోజున వారు నన్ను దగ్గరకు పిలిచి పురకాయస్థ విజ్ఞానం సంపాదించాలన్న నీ తపన చూస్తున్నాను కుల విద్యలో నీ పాఠవాలను గురించి జనులు చెప్పుకోవడం కూడా విన్నాను ఏదో ఒకనాడు సముద్రం లాంటి అపారమైన ఈ జ్ఞానాన్ని తరచి చూసే ప్రయత్నంలో నీ సహాయం కూడా పొందగలిగే భాగ్యం నాకు కలగవచ్చునేమో అంటూ నన్ను ఆశీర్వదించాడు ఆ తర్వాత కొద్ది రోజులకు రాజాశ్రయం లభించగా నేను కాశీపట్టణం వదిలి అవంతికి తరలివచ్చాను అని వారికి చెబుతూ బ్రహ్మ భట్టారకుడి సందేహాలన్నిటికీ తన సమాధానాలు విశదీకరించాడు శిష్యులిద్దరూ పురకాయస్తుడి దగ్గర సెలవు తీసుకుని ఉజ్జయినికి బయలుదేరుతూ ఉండగా అతడు వాళ్ళిద్దరితో అయ్యలారా వారడిగిన ప్రశ్నలకు నా కుల విద్యలో పాటు కలిగిన అనుభవాన్ని జోడించి సమాధానాలిచ్చాను శాస్త్రపరంగా అవి సరియైన సమాధానాలో కాదో నాకు తెలియదు రసాయన శాస్త్రంలో అందుకు సరి అయిన సమాధానముంటుందని పండితులు అనుకోగా విన్నాను ఆ శాస్త్రంలో నా బాల్యమిత్రుడు వారి ప్రియ శిష్యుడు అయిన శాంతభూషణుడనే పండితుడు గొప్ప నిపుణుడని చెబుతారు అతడిప్పుడు ఉజ్జయిని నగరంలో ఉంటున్నాడు నా అభ్యర్థనగా చెప్పి పూర్తి సమాధానం ఆయన నుంచి తెలుసుకోమని కోరుతున్నాను అని అన్నాడు ఇది విని శాండిల్యుడు చమనుడు ఆశ్చర్యపోయి పురకాయస్థుడికి తాము శాంతభూషణుడి శిష్యులమని ఆయన పని మీదనే వచ్చామని చెప్పారు తర్వాత వాళ్ళు ఉజ్జయిని చేరుకోగానే తమ గురువుకు జరిగిందంతా చెప్పి బ్రహ్మభట్టారకుడు పురకాయస్థుడిచ్చిన సమాధానాలు ఆయనకు చూపించారు శిష్యులు చెప్పింది విని శాంతభూషణుడు చిరునవ్వు నవ్వి అందరూ నన్ను గొప్ప పండితుడని పొగుడుతుంటారు కదా చూశారా నాకు బోధపడని విషయాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నమూ శ్రమపడవలసి వచ్చిందో గమనించారా అని అన్నాడు ఆ తర్వాత ఆయన వాళ్ళిద్దరితో శిష్యులారా జ్ఞానాన్వేషణకు గురువుల సహకారం గ్రంథాల్లో సంగ్రహపరిచిన విషయాలు ఎంతో అవసరమన్నది నిస్సందేహం కానీ తనకు తెలిసిన దానికన్నా తెలియనిది ఎంత ఉన్నది అని తనన్ను తానే ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు నిరంతరం సమాధానాలు వెతుకుతూ ఉండేవాడే నిజమైన పండితుడు అని చెప్పాడు శాంతభూషణుడి మాటల్లోని పరమ సత్యాన్ని గ్రహించిన శాండిల్యుడు చమణుడు గురువు అనుసరించిన బాటలోనే నిరంతరం జ్ఞానాన్వేషణ గావిస్తూ గొప్ప పండితులుగా పేరు తెచ్చుకున్నారు